శ్రీ బీదా మస్తానరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయక బ్రాహ్మణ సంఘం చైర్మన్, నెల్లూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ శ్రీమతి మేకల రజపన్ చైర్పర్సన్, అలాగే ప్రత్యేక ఆహ్వానితులు శ్రీమతి బి ఉదయలక్ష్మి గారు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ సంక్షేమ శాఖ విజయవాడ. బీసీల సామాజిక చైతన్యానికి పాల్పడిన మహోన్నతుడు జ్యోతిరావు బాయ్ పూలే, అలాగే సావిత్రిబాయి పూలే, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జయంగా పనిచేసిన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలకు బీసీ భవన్ కి ఈనాడు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే ఈనాటి బీసీ భవన్ ఈ యొక్క ఈ బీసీల వేదికకి ఇచ్చేసినటువంటి అతిగత మహారాజులు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి. ఈ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నడివడ్డులో ఈరోజు బీసీ భవన్ శంకుస్థాపన చేసుకోవడం, దానికి మన మంత్రివర్యులు నెల్లూరు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకందరూ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం, బీసీలు అంటేనే తెలుగుదేశం. ఈరోజు మన బీసీ సంక్షేమం కోసంగా 10,000 కోట్లతో సబ్ప్లాన్లో 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. అదే 2004-2009లో తీసుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 2,350 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం పెట్టింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 2,350 కోట్లు మాత్రమే బీసీలకి. అదే తెలుగుదేశం ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో 32,109 కోట్లు బీసీలకు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బీసీల అభ్యర్థికి, బీసీల్లో ఉన్న పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు 8 మంది మంత్రులు ఈరోజు కేబినెట్లో ఉన్నారు. అంతేకాక ఈరోజు టీటీడీ చైర్మన్ అతి ముఖ్యమైనది ఈరోజు బీసీ నాయకులకు ఇచ్చారు. ఈ విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకి పెద్ద పీట వేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క భవన్ ఏదైతే ఉందో, ఈ బీసీ భవన్ దీనికి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. నేను ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడాను. ఇక్కడ బీసీ భవన్ అంటే ఒక హాలు, ఏదో కొన్ని రూములు కాదు. ఈ బీసీ భవన్లో ఈరోజు హైదరాబాద్లో అనేక కులాలకు అనేక భవనాలు ఉన్నాయి. భవనాలతోటే విద్యార్థులు, పేద విద్యార్థులు హైదరాబాద్ పోయినప్పుడు చదువుకోవటానికి, స్టే చేయడానికి ఒక హాస్టల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక హాస్టల్ కూడా కడతాం. పేద విద్యార్థులు కొంతమంది వచ్చి టౌన్లో ఉండి ఏదైనా కాంపిటేటివ్ కోర్సులు కానీ ట్రైనింగ్లు కానీ బీసీ విద్యార్థులు నేర్చుకోవటానికి ఈ బిల్డింగ్లోనే ఒక చిన్న హాస్టల్ కడతాం. దానికి మరొక 3 కోట్లు ఇవ్వమని ఈ సభాముఖంగా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 5 కోట్లు కాకుండా మరొక 3 కోట్లు. వారు కూడా దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు, సభాముఖంగా తెలియజేస్తారని మీకు అందరూ తెలియజేస్తూ, అదేవిధంగా ఆదరణ టూ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో 964 కోట్ల రూపాయలతో 4 లక్షల మంది ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పనిముట్లు ఇస్తూ వాళ్ళు చేసే వృత్తి యొక్క నైపుణ్యంతో క్వాలిటీ వస్తువులు తయారు చేయడం కానీ క్వాలిటీ వర్క్ చేయడం ద్వారా వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు 964 కోట్లతో ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు బీసీలకి చేస్తున్న ఆదరణట్లు పథకంగా మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం బీసీ భవనం శంకుస్థాపన చేసుకున్నాం. కృష్ణయ్య గారు నేను మాట్లాడుకున్నాం, ఇంకా దీన్ని 4,50,00,000 కాకుండా నారాయణ గారు చెప్పినట్టు 8 కోట్లని కాకుండా
మా అత్యన్న లిబరల్గా మా జిల్లాలో అవసరమైన అప్ టు ది రిక్వైర్మెంట్. దీన్ని ఈరోజు ఇది 528 అంకణాలు. ఇక్కడ ఉండే రేటు అంకణం 10 లక్షలు, దీని వాల్యూ 52,80,000. ఇది నట్టి నడిబొడ్డున ఇంకెవ్వరికి ఎంత పెద్ద ఆస్తులు ఉండేవాళ్ళు కూడా ఇటువంటి సైట్ 528 అంకణాలు ఒక దగ్గర ఒక స్థలం సేకరించడం అసాధ్యం. ఇది మనం దీన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఈరోజు మనం బీసీలంటే చెప్పాల్సిన అవసరం లే. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత, అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశంలో అధికారం పదవులు అనుభవిస్తున్నామంటే మీ బీసీల పుణ్యం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. వేదిక మీద అందరూ ఉన్నామంటే మీ ఆశీస్సులు అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. చాలామంది చాలా చెప్తుంటారు, రోడ్డు మీద పేవాళ్ళు చాలా ఉపన్యాసాలు దంచేస్తుంటారు. ఈరోజు చూడండి, లాస్ట్ 10 ఇయర్స్లో గత 10 సంవత్సరాల్లో వచ్చినాడు కదా దగ్గర ఫిగర్స్ తీసుకున్నా, మొత్తం కలిసి 7,800 కోట్లు బీసీల కోసం ఖర్చు పెట్టారు. యావరేజ్ సగటు 780 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 4 ఇయర్స్లో, ఈ 4 సంవత్సరాల్లో 16,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 16,200 కోట్లు మీకు మాకు తేడా అని చెప్పేసి మనం చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం సహకరించడంలా, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు అణగదొక్కేస్తుంది. ఇంకొకటి, ఇక్కడ ఆఖరికి ఎట్ట తయారైపోయినారంటే, ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్లో దేశంలో ఖర్చు పెట్టేదంటూ 2వ రాష్ట్రంలో ఉన్నాం. నిన్న కడపలో జిల్లా పరిషత్తులో ఒక రిజల్యూషన్ పాస్ చేసి, అయ్యా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ మ్యాచింగ్ కలిపి ఎక్కడ పట్టినా సిమెంట్ రోడ్లు, ఎక్కడ పట్టినా అభివృద్ధి చేసేస్తున్నారు, 1,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, తెలుగుదేశానికి మంచి పేరు వస్తుంది కాబట్టి అక్కడంతా అవినీతి జరుగుతుంది ఆపేయమని చెప్పేసి పిటిషన్ పంపిస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్ఆర్ఈజిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయకుండా కేంద్రం తొక్కి పెట్టే పరిస్థితి. ఆఖరన వెనుక బీసీ, ఐ మీన్ వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలు, 7 జిల్లాలకి జిల్లాకి 50 కోట్లు చాలా చిన్న అమౌంట్, మీగర్ అమౌంట్, 350 కోట్లు రిలీజ్ చేసి మూడో రోజు ప్రధానమంత్రి గారి కోపం వచ్చిందని మూడో రోజు వెనక్కి పంపించి, 4వ రోజు తెలంగాణలో 9 జిల్లాలకి 450 కోట్లు 4 రోజు రిలీజ్ చేస్తారు. మేము ఇద్దరం కలిసి ఆయన క్యాబినెట్లో పనిచేశాం, కేసీఆర్, నేను ఒకే బెంచ్లో, అసెంబ్లీలో ఒక బెంచ్, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నేను యూత్ సర్వీసెస్ మినిస్టర్. ఈరోజు ఒకవేళ నువ్వు 2వసారి ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక సీనియర్ నాయకుడిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన బజారు బజారు భాష వాడే హక్కు నీకు ఎవరు ఇవ్వలే ఆయన చెప్పాడు. నన్ను చూసి నువ్వు కాపీ కొడుతున్నావని, ఏం కాపీ కొట్టాలని నిన్ను చూసి అని చెప్పేసి అడుగుతున్నా. 4 ముక్కలు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడమన్నాడు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని, 4 ముక్కలు బూతులు లేకుండా నువ్వు మాట్లాడు చాలు, మైక్ ముందు మాట్లాడు, నీ భాష ఏందో తెలుస్తుంది, నీ సంస్కారం ఏందో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్ను చూసి కాపీ ఎందుకు కొట్టాలని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల గ్రోత్ రేట్ బయట తీసింది, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు బయట ఇచ్చింది. ఈ 4 ఇయర్స్ యావరేజ్ జిఎస్డిపి 10.5% నంబర్1 ప్లేస్, విష్ణుడ్ నంబర్1, భారతదేశంలో మొదటి స్థానంలో నిలబడ్డాం, నిన్ను చూసి కాపీ కొట్టాలని చెప్పేసి అడుగుతా ఉంటా. నిన్ను చూసి ఎందుకు కాపీ కొట్టాలా, ఎందుకు కాపీ కొట్టాలని చెప్పేసి అడుగుతున్నా. ఈరోజు భారతదేశంలో మహిళా రైతులు ఆత్మహత్యలు ఎక్కడ ఉన్నాయంటే నంబర్1 తెలంగాణ. రైతుల ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే నంబర్2 భారతదేశంలో. 4,000 మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. 370 మంది దురదృష్టం, అది కూడా ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఈరోజు రైతులకి దండగా అండగా నిలబడుతున్నాం.